मब ना दाकंटे मेटीरियल फिफ्टी आल एवर इंडिया आलमोस्ट अर्किल अरे अपार्टमेंट अदे कष्ट बनी पेन अट्ठे पैनवा पक्ष पैना अंद्र बाबू चला దీని అవతల కూడా ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంది ఏంటది ఆ అదే క్లియర్ గా ఏముంది ఏం లేదు ఖాళీ ఉంది కొంది చెప్పేనా సమస్య मुन लेकंटे बनी अंत ट्राक कीट अंदेम ఇప్పుడు ఇట్నుంచి వేరే కనెక్టివిటీ ఉందా మెయిన్ రోడ్ కు ఉంటదా సపోజ్ కార్తీక్ నగర్ కట్ సైడ్ ఉన్నా ఉండదు ఎక్కడ నుండి లేకుంటా ప్లేసెస్ లేదు ఉంటది ఒకటి ముందుకి వెళ్తే ఉంటది సైడ్ అది రైట్ సైడ్ కదా కనెక్టివిటీ లెఫ్ట్ సైడ్ నేను సో అదే రైల్వే ట్రాక్ దాటిన తర్వాత మనకి కార్తీక్ నగర్ ఇట్లా వస్తే కదా కళా మందిర్ అటు ఫైజ్ గార్డెన్ సైడ్ కనెక్టివిటీ ఉందని ఫైజ్ గార్డెన్ నుండి అనుకుంటా ఇవేరా చేపలు తినేది నేను చెప్పాను కదా అప్పుడు మున్నే కొలాల లేక్లో మొత్తం చేపలు వేసినప్పుడు ఇవన్నీ కూడా ఫుల్ మునిగిగా పట్టుకోవడం చేపలు నేల పైన ఫ్లైట్ లాగా ల్యాండ్ అవుతున్నట్టు వెళ్తుంది జస్ట్ జాగ్రత్తలో పాత్ర చూడలేదంట ఇప్పుడు అది రైట్ సైడ్ మొత్తం చూడు కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్స్ చాలా ఖాళీ ప్లేస్ ఇది రిటర్న్ నుంచి కూడా జనాలు దిగి వెళ్తున్నారు మంచి గిరాకీ అంటే పార్క్ ఉంది అంటారు
సపోటా సపోటాలు ఉన్నాయి. అది బిల్డింగ్ కంపెనీ అట్లా క్లోజ్డ్ గ్లాసెస్ ఉన్నాయంటే కంపెనీ ఏదో ఒకటి. బయట బాల్కనీ లాగా ఉందంటే ఇక్కడ బాగుంది చూడు. వెళ్ళగా ఉంది కదా కొంచెం మంచిగా. ఇక్కడ ఎడ్జ్ తాత ప్లేస్ కదా చూడు. వర్షం పడినప్పుడు వస్తే మంచిగా అనిపిస్తుంది, ఇంకా నీకు బాగుంటుంది, కట్టడిగా ఉంటుంది. బాగా ఇక్కడ చూసాం మొత్తం ఏదో పందిరిలాగా ఉంది, బాగుందా. మందార పూలు లెక్క మందార ఇక్కడ చూస్తాను చేపలు తిని నిద్ర మందారా కలిసి ఉంటుంది. అది వేరే కేంద్ర అది కుక్కేంద్రం మంచి అట్లా ఉంది, భయంకరంగా ఉందిగా. ఏమంటే ఇక్కడ వచ్చినట్టు ఉంది దానికి లేదు కుక్క మబ్బులు చూసా అక్కడ ఎట్లా పెట్టిందా మళ్ళీ కదా. అసలు ఎంట్రీ ఇదే మనం వచ్చిందేనా? కాదు వేరేది కూడా ఉంటుందా ఎంట్రీ? అసలు ఎంట్రీ మనం వచ్చింది అటు. అదే యాక్చువల్ ఎంట్రీ ఏంటండి మెయిన్ ఎంట్రీ? అదే మెయిన్ ఎంట్రీ. ఏం మాట్లాడుతున్నారా? ఇది ఎంట్రీ కాదు గడిదారి. అదే మనం వచ్చింది మెయిన్ ఎంట్రీ. మెయిన్ వచ్చింది ఏసీస్ ఏంటంటే కదా అసైడ్ వాళ్ళు. నేను వెళ్ళి ఏం చేయకుండా వచ్చింది ఆఫీస్కి వచ్చాను. ఏ టైంలో వచ్చినా గుర్తులేదురా. ఇక్కడ వచ్చి యోగాలు మాత్రం ధ్యానం మాత్రం చేసే కొన్ని రోజులు ఇప్పుడు వచ్చినా తెలియదు. కానీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే చెట్లు భారీగా ఇది పార్క్ పెద్ద చెట్లు ఉన్నాయి అదిగో మేబీ అదే ఉంటుంది. అది ఉండదు కాదు అది కూడా కొన్ని ఉంటుంది కూర్చోడానికి. కుక్కలు ఉన్నాయి బేసిక్ ఇక్కడ ఈ పార్కులు చాలా ఉన్నాయి. దాంట్లో కూడా బీట్ టెంపుల్ అది అట్టేడు ఒక బాబా ఏమన్నా అరుపులు వస్తుంది పక్షులు. మర్చిపోయి ఈరోజు బిగ్ బాస్ చూసాను ఒక ఎపిసోడ్ 16th అనుకుంటా 16th ఎపిసోడ్ అంటే 16th అంటే నిన్న కదా నిన్న మొన్న ఏం జరిగింది చెప్పి దాంట్లో. అదే శివాజీకి అది ఇచ్చారు కింగ్స్ అయ్యా సాటర్డే ఎపిసోడ్ నిన్న అదే ఆ రోజు ఎపిసోడ్ అంతా చూసా. చిన్నప్పని అది ఇచ్చారు చిన్నప్పని హలి లేక ఎండగా కనిపించట్లేదు. ఇది కూడా దారి ఉందిగా దారిలో మెయిన్ ఎక్క ఆల్మోస్ట్ ఉంది కదా దాని అంతా. అదే ఉందిరా కొద్దిగా టీటీగా ఉంది ఉంది దీనికి ఎక్కువ దూరం ఉంది లాంగ్ ఉంది సన్నగా ఉంది బట్ లాంగ్ ఉంది. ఇంకా
చూడు నువ్వు మట్టిలో నడవాలన్నా కూడా అటు పక్కన మంచిగా ఉంది అసలు నడవచ్చు కదా చూడు ఎంత బాగుందో నీట్గా ఏం చేస్తావు యోగా ఉంది చేస్తావా ఇంకా రెండు వేసుకుందా అయితే పార్క్ ఉంది అక్కడ ఒక పార్క్ చుట్టూ ఒక రౌండ్ వేసుకొని అక్కడికి వెళ్ళి మనం అక్కడ మంచిగా ఉంది రా ఓపెన్ ఏరియా సో చిన్నపిల్ల ఆడుకోవడానికి బాయ్ బాయ్ పెంగుటి ఇవ్వాలా ఇయ్యాలి ఎక్కువ ఉన్నాయి కానీ పిల్లలు కూడా తక్కువ ఉన్నారు ఇక్కడ ఫ్రీ అన్నీ ఉయ్యాలే ఉన్నాయి కదా చూ నలుగురు కూర్చున్నారు అరే ఈ ఉయ్యాలు చూసినప్పుడు నాకు హారర్ మూవీస్ గుర్తొస్తారు బాబు అదే అది హారర్ మూవీ వీళ్ళు బాగున్నారు కదా నలుగురు కూర్చొని ఎక్కడెండి చేద్దాం దీన్ని అక్కడ అంతమంది లేరు పిల్లలు తక్కువ ఉన్నారు చేసి ఏంటి ఎన్ని పడేస్తాను పాము అరా క్లాస్ పెడుతున్నారు పాము క్లాస్ పెడుతున్నారు ఎక్కడ ఉంది పాము